ఎలాగూ డిపాజిట్లు కూడా దక్కవని తెలిసే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నామినేషన్లు బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా అయిపోయిన తర్వాత ఈ బహిష్కరణ పేరుతో హడావిడి చేయడం బాబుకే చెల్లిందన్నారు. మొదటి నుంచి చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతమేనంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీనియర్ మంత్రివర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజెంట్ ఓజిలి మండలంలో పర్యటిస్తున్నారు. విస్తృతంగా గురుమూర్తిని వెంటేసుకొని ప్రజల్లోకి మమేకమవుతూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రజలకు ఏం చేశామో ప్రభుత్వం ఈ 20 నెలలు అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రజల స్పందన, ఎలాగా ఉంది? ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సమయం వచ్చింది. తప్పకుండా ఒక ఓటు మనం వేసి ఆయన రుణాన్ని తీర్చుకోవాలా. ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందించాడు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వారి మనసులో నాటుకుపోయాయి. ఏ విధంగా అయినా మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. గ్రామాలలో ప్రజలందరూ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు రుణం తెచ్చుకోవాలా, ఆయనకు ఓటు వేయాలా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మంచి స్పందన ఉంది. మనం మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో 5 లక్షల పైన మెజారిటీ రావాలని ఆ విధంగా తీసుకొచ్చేదానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోవడం లేదనే ఒక కారణంతో టీడీపీ బహిష్కరించింది, దీన్ని ఎలా చూస్తారు మీరు? మా పక్క ఒక సామెత ఉంది, పాడలేని మధ్యలో ఓడు అనేదండి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయలేక కార్యకర్తలను సరిగా ఆయన సంరక్షించుకోకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పనిచేశాడు. కాబట్టి గతంలో ఇదంతా కూడా ప్రజలకు గుర్తుంది. అంచేత ఎలాగో ఓడిపోతాము, ఓడిపోయేది ఏదో. సర్పంచ్ ఎన్నికల్లో అయితే 82% మెజారిటీ సాధించాము. ఒక మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్ గెలిచాము. మరి ఈరోజు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ బీచ్ మన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మెజారిటీ సాధిస్తామని చెప్పి వారికి అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి దీనికి మనం పలాయనం చితగించేదానికంటే ఇప్పుడే మనం దీన్ని బహిష్కరిస్తే బాగుంటుందని చెప్పి దురుద్దేశంతో చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు బలం ఉన్న దగ్గర అంతా కూడా ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కుప్పంలో అయితే ఈరోజు కూడా ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షలు, ఎంపీటీసీకి 15 లక్షలు డబ్బులు, అక్కడ పిఈఎస్ మెడికల్ కాలేజ్ అని ఉంది, ఆ మెడికల్ కాలేజ్ నుంచి డబ్బులంతా కూడా పిలిచి ఇస్తూ ఉన్నారు. ఆయనకు బలం ఉన్న దగ్గరేమో పోటీ చేస్తూ ఉన్నాడు, బలం లేని దగ్గరేమో మేము బహిష్కరిస్తూ ఉన్నామన్నారు. ఏం బహిష్కరిస్తావు? నామినేషన్లు అయిపోయాయి, విత్డ్రాయల్ అయిపోయాయి, బ్యాలెట్ పేపర్లు కూడా ముద్ర అయిపోయినాయి. ఆ బ్యాలెట్ పేపర్లు ప్రతి గ్రామంలో కూడా ఇచ్చే పరిస్థితి రేపు పోలింగ్ బూతుల్లో ఉంటుంది. మరి నువ్వేం బహిష్కరిస్తావు ఈ 2 రోజుల్లో? అది ఇదంతా కూడా చేతకాక ఆయన పాడలేక మధ్యలో కూడా నెట్లు ఆ సామెత పూర్తిగా ఆయన వర్తిస్తుంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాగో సీట్లు రావు కాబట్టి ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాం కాబట్టి బహిష్కరణ పేరుతో ఒక డ్రామా ఆడుతున్నాడు తప్ప మళ్ళీ లోకల్గా ఉన్న కొన్ని చోట్ల బలం ఉన్న చోట డబ్బు పంపిణీ చేస్తూ బరిలోనే ఉంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఓజిలి, నెల్లూరు జిల్లా.